అక్కడే దగ్గర వాడు ఇట్లా మెరుతాను చూడలే, ఘోరంగా మెరుతాను కదా. అక్కడ దగ్గర మూడు నాలుగు కూడా ఏమో బావకి ఇవ్వాలి. ఓహో పూసిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎస్పిషిట్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ మీరు బాగుండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కింద ఒక చాప ఉన్నది అమ్మా, బంగారు తీగే, బంగారు తీగే చిన్ననే ఉన్నాయి, 2 కిలో ఉంటాయి కావచ్చు. ఇంకోటి ఉన్నాయి కింద, ఒక్కడున్నాయి. ఓహో చూడరుగా, చాండ లేదని ఇవి కూడా. వీటిని తీయాలంటే కొంచెం ఓపిక ఉండాలి, ఎందుకంటే వీటికి బుర్ర ఇంత పెద్దగా ఉంటుంది. ముందట బుత్త రవ్వులు ఏమో 6 ప్యాక్ బాడీతో ఉంటాయి, ఇవే ఫ్యామిలీ ప్యాక్ బాడీతో ఉంటాయి. అందుకే వీటిని తీయాలంటే కొంచెం నిమ్మలంగా తీసుకోవాలి. ఓహో చింది కుండ, ఇది చూడు కుండ చెప్పలే, ఫ్యామిలీ ప్యాక్. ఇంకోటి దాదాపు గన్పూర్ నుండి ఒక 160 కిలోమీటర్లు కావచ్చు. మెదక్ వచ్చాము చేపలు పట్టినకి. వీటికి కూడా అంతా కొండలు ఉంటాయి, ఈపులు ఒకటి కింద కొండ ఉంటుంది, అది సంచులు మొత్తం ఏడికాడికి ఇంపి పారేస్తాయి. కానీ అలా చలి ఘోరంగా పెడితే మంచు కూడా ఘోరంగా ఉన్నది చుట్టూ. యా ఇంకో కుండ, 2 కుండలు. ఇంకా భారీ కుండ, ఇది కొంచెం పెద్దనే ఉన్నది, ఒక్కొక్కటి 3 కిలోలు 4 కిలోలు అంతే. ఓహో ఓహో ఇక 3 కిలో ఉంటుంది అంతే. వచ్చింది బో, ఆ ఊతలేదు ఇది. ఓహో 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 అబ్బా నీ అవ్వ, ఇంకా కొడతలేదు ఏంది రా అనుకుంటా. అరే హాగు, అరే అందులో బొచ్చే ఇయర్ బొచ్చేవాడే మనకు తెల్లగా ఉన్నాయి. ఉంటాయి కావచ్చు 4 కిలోలు ఉంటాయి కావచ్చు, ఇక తెల్లగా ఉన్నాయి మళ్ళా. బొచ్చి ఒక్కటే పడ్డది ఏమి, అన్ని బంగారు తీలే పడతానే. సంచలకి అంటాను అది చిన్న 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 పైకి వచ్చింది బంగారు తీగ. ఇంకోటి ఉన్నది కింద, ఇంకోటి బంగారు తీగనే. ఇక్కడే కదా 2 బంగారు తీగలు పడ్డాయి, ఇక అన్ని బంగారు చేపలు వేయాలా మనం. రైట్ అవుతుంది రీతు ఆగు, బగ్గే కుడతాను దీని దిద్దాం మనం. మూతి వలుగుతాడ జస్ట్ మిస్ అయితే. ఇది కుండ, దీని బొత్త మరీ పెద్దగా ఉన్నది, ఒక్కొక్కటి 3 కిలోలు ఉంటాయి ఈజీగా. ఇక
వక్కు 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 పెద్ద పడ్డట్టున్నా. ఇది ఎవరు? మన వాళ్ళే. అది మన వాళ్ళే. ఆ షాప్ మన వాళ్ళే. మనం పడినప్పుడు మనకు వద్దది. ఇది మనది, ఇది మనదానికి పడ్డది. ఆ రెండు వాళ్ళే, ఆ రెండు వేరేటోళ్ళలో పడ్డాయి. ఇవి సైజ్ చూస్తే చిన్నగా పడతాయి కానీ వేట్ ఎక్కువ వస్తాయి. ఇవి రవ్వు లేక రవ్వు పొడిగా పడతాయి కానీ వేట్ తక్కువ వస్తుంది. ఇవి వేట్ ఎక్కువ వస్తాయి. ఇగరి అన్నీ బంగారు తీయాలి, అన్నీ బంగారు తీయాలి పడ్డాయి. అలా పెద్దది బంగారు తీయనే కానీ పెద్దది పడ్డది. ఇగ్గా చిన్న ఇంకోటి ఉంది, అది కూడా తీద్దాం. అయ్యో బో, రెండు రెండు బంగారు తీయాలి మళ్ళా. అయ్యో 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 అయ్యో, మళ్ళీ రెండు బంగారు తీయాలి పడ్డాయి మనకు. అబ్బా తిరుగుతుంది, అది ఇట్లా ఉండాలి. ఇంకోటి ఉంది కింద. ఇక మూడు, ఒకటి రెండు ఆ రెండు మూడు బంగారు తీగలు ఒక్కటే దగ్గర పడి బాగు. ఒక్కొక్కరు తీద్దాం, ఫస్ట్ ఇది తీద్దాం. తీసిన తర్వాత అవి తీద్దాం. ఒక్కొక్కరికి పోతాను. రైట్ వచ్చింది. బై మంచిగా ఉన్నాయి కొంచెం పెద్ద. అంటుంది అంటుంది రైట్. ఇంకోటి అయ్యో ఇవ్వలే ఉట్టి అని తిరుగుతాను. మళ్ళా కొన్ని కిలో ఉంటాయి కావచ్చు. ఇన్నికలే వెళ్తాను బంగారు తీగ. ఇలా అన్ని బంగారు తీగలు అవడే మనకి. సిక్స్ దీనికి ఆ బంగారు తీగలకి ఇలా ఎక్కడ ఉన్నది. అంటే చిన్న చిన్న పడ్డాయి. ఇంకోటి రెండు ఇక్కడ దగ్గర. వస్తా అంట ఇట్లా అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. పెద్ద బంగారు తీయబడ్డది ఒకటి. ఓహో ఆగటట్లేదు, మంచిగా ఉన్నది. మూడు కిలో ఉంటాయి ఈజీగా. ఏరి జాగ్రత్త వచ్చిన ఫ్రెండ్స్. మీకు చేప అని చెప్పింది చూడరి, ఎంత బాగుంటుందో ఎంత అందంగా ఉంటుందో చూడరి. ఎంత అందంగా ఎట్లా మెరుస్తుంది చూడాలి. ఇక బంగారం బంగారం మెరిసాడే మెరుస్తుంది యాజ్ ఇట్ ఈస్. ఇక ఇది కూడా బంగారు తీగనే, కాకపోతే ఇది వేరే సీడ్ వేరే మొత్తం. ఇది అక్వేరియం నల్లు ఉంటాయి ఎక్కువ మ్యాక్సిమం ఇలాంటి. ఆహా అలా ఎంత బాగున్నది చూడండి. ఇక ఎట్లా మెరుతుంది చూడలే, ఘోరంగా మెరుతుంది కదా. సూపర్ ఉన్నది.
నక్కే ఉన్నది ఇంకా పాక్ పాక్. ఇలాంటి ఇదే ఒక్కటే పడ్డ ఇలాంటి పీస్ ఒక్కటే పడ్డది. బంగారు తీలు అవి వేరే ఉన్నాయి, ఇది వేరే సీడు, అది వేరే సీడు. కానీ ఇది బాగున్నాయా? సూపర్. కలర్ కూడా ఎట్లున్నదా? సూపర్ అంటే సూపర్. నేను దీని చూస్తుంటే అది ఫీలింగ్ మస్తు అనిపిస్తుంది. చిన్నగా ఉన్నది, ఇల్లు ఉంటుంది కదా అంతే. కానీ బాగున్నది. ఎన్ని పడ్డాయి బావా? మొత్తం కంపల పడ్డాయి అబ్బా. గజ్జి గజ్జి పడేగా ఒక్కొక్క దగ్గర, ఒక్కొక్క దగ్గర మూడు నాలుగు పడే మా బావకి. ఇవాళ పండగ పండగ పోయామా బావకు. మొత్తం బంగారు తీయాలి. ఎట్లా కట్ చేస్తాడు చూడు, రాయితోడు పొలం కట్ చేస్తాడు. నీకు చేప దొరుకుతుంది చూడు, ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. అబ్బా చేప అవపడతావు చూడు. కుట్టగా ఇదైతే ఇగో షీడు మార్పు. ఇగో ఎట్లున్నది చూడు, ఇది సాఫ్ ఉన్నాయి మొత్తం. ఓహో ఊసిపోయింది, ఊసిపోయింది. 4-5 కిలో ఉంటుంది అది. ఎంత చేపడం చచ్చిపోయినట్టున్నది దెబ్బకే. ఇది చూడు ఇక సీడి మార్పు ఇంతున్నది చూడు. ఇది ఇదే దీనే సీడి మార్పు అంటారు. ఎట్లుంది చూడు ఇది, ఇది మీసాలు చూడాలి కదా. మీసాలు దీన్ని తినొద్దు, చేపని తినరు తెలుసా? మ్యాక్సిమం ఎవ్వరు తినరు. గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఈ చేపలను, వీటిని తినొద్దని. ఇవి పెంచి అమ్మిర్రు అనుకో వాళ్ళ మీద కేస్. ఉంటుంది కావచ్చు కానీ 3-4 కిలో 5 కిలో ఉంటుంది కావచ్చు. చచ్చిపోయింది, చాపోతే చంపైనా వారాలే వీటిని. ఎందుకంటే వీటి ఇత్తనం మళ్ళా ఎక్కువైతుంది. కానీ చచ్చిపోయింది, ఇది అవసరం లేదు మనకు. ఫ్రెండ్స్ చేప చూసుడు అయిపోయింది, కాంటా పెట్టిద్దాం. అయితే కావచ్చు 30 కిలోలు అయితే కావచ్చు, అంతే. మొత్తం బంగారు తినబడ్డది కానీ 30 కిలోలు అయితే కావచ్చు, అంతే మించి అయితే కావు. 30 కూడా అయితే కావు, డౌటే. ఒక్కటే బుచ్చబడ్డది, అన్ని బంగారు తీలబడ్డాయి. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లా 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 పొయ్యంపు కూర్చున్నావు. ఫ్రెండ్స్ ఈరోజు మొత్తానికి మనకు 200 కిలోలు పడ్డాయి, మంచిగానే పడ్డాయి. అందరికి ఎట్లా పడ్డాయి, ఒక్కొక్కరికి కింటానికి కింటున్నారా పడ్డాయి. కానీ మా బావకు నాకు కలిసి 200 కిలోలు పడ్డాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.